నోటీసులకు రిప్లై ఏది పవన్ కు ఇదో అలవాటుగా మారిందా గుడ్డ కాల్చి ప్రభుత్వం మీదకి విసురువేయడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బాగా అలవాటైపోయింది ఆధారాలు లేకుండానే ప్రభుత్వంపైన ఎలాంటి ఆరోపణలైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు ప్రభుత్వం నుండి ఏదైనా నోటీసు వస్తే మాత్రం దానికి సమాధానం ఉండదు కృష్ణా జిల్లాలో వారాహయాత్ర మొదలైంది పెడన మీటింగ్ను అడ్డుకునేందుకు పులివెందుల నుండి రెండు వేల మంది రాళ్లు కర్రలు కత్తులు పట్టుకుని నియోజకవర్గంలో రెడీగా ఉన్నారని తనకు సమాచారం వచ్చిందని ఆరోపణలు చేశారు పవన్ ఆరోపణలు సంచలనంగా మారాయి అసలే మంత్రి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కు పవన్ అంటే పడదు పవన్ అంటేనే రమేష్ ఒంటికాలిపై మండిపడుతూ ఉంటారు అందుకనే పెడనా మీటింగ్ను అడ్డుకునేందుకు రౌడీలు రెడీగా ఉన్నారంటూ ఆరోపించారు తన ఆరోపణలకు ఆధారాలను పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇచ్చినా పవన్ స్పందించలేదు తమ లేఖకు సమాధానం ఇవ్వకపోతే ప్రభుత్వంపై బురద చల్లడానికే పవన్ ఆరోపణలు చేశారని అనుకోవాల్సి ఉంటుందని జిల్లా ఎస్పీ జాషువా స్పష్టంగా ప్రకటించారు ఇక్కడ విషయం ఏంటంటే ఇది వరకు కోనసీమ జిల్లా పర్యటనలో కూడా వందల మంది తనపై దాడి చేయడానికి రెడీగా ఉన్నట్లు ఆరోపించారు వారాహి యాత్రలో పాల్గొంటున్న వాళ్లలో కనీసం యాభై మందిని చంపడానికి రౌడీ మూకలు ప్లాన్ చేసినట్లు తనకు సమాచారం ఉందన్నారు అలాగే రాష్ట్రంలో యాభై వేల మంది బడి పిల్లలు చనిపోయారని ముప్పై రెండు వేల మంది ఆడవాళ్లు హ్యూమన్ ట్రాఫింగ్ కు గురయ్యారని ఆరోపించారు హ్యూమన్ ట్రాఫింగ్ కు వాలంటీర్లే కారణమని కూడా నోటికొచ్చింది మాట్లాడేశారు అప్పుడు కూడా మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది వ్యూమెన్ ట్రాఫింగ్ జరుగుతోందనడానికి ఆధారాలను చూపమని నోటీస్ ఇస్తే ఇంతవరకు సమాధానం చెప్పలేదు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంటే పవన్ కు నిలివెల్లా మంటని అందరికీ తెలుసు తనంతటి పవర్ స్టార్ జనసేన అధినేతను జగన్ ఏమాత్రం లెక్క చేయడం లేదనే మంట పవన్ లో బాగా ఉంది అందుకనే ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా స్పందిస్తూ జగన్ ను టార్గెట్ చేస్తూ ఉంటారు అవసరం ఉన్నా లేకపోయినా సందర్భం ఏదైనా సరే తిప్పి తిప్పి ఆవు వ్యాసంలా జగన్పై ఆరోపణలు చేసి వార్నింగ్లు ఇవ్వడంతో శాంతిస్తారు వార్నింగ్ ఇవ్వడానికి విషయం ఏమి లేకపోతే పైన నిలబెడతా పరిగెత్తించి పరిగెత్తించి కొడతా అంటూ రెచ్చగొడతారు మొత్తం మీద ప్రభుత్వం పైన బురద జల్లడం సంచలనాల కోసమే ఆరోపణలు చేయడం పవన్ కళ్యాణ్ బాగా అలవాటైపోయింది